సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. కొమరవెల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసులో ఈరోజు ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. కొమరవెల్లి మండలం ఏర్పాటు మొదలుకొని ఇప్పటి వరకు 5 తహసీల్దారులు బదిలీపై వెళ్లినారు. కొందరు తహసీల్దారులు ఎలక్షన్ కోడ్ బదిలీపై మరియు మల్లన్న సాగర్ కు అంకితం అయిపోయారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు గాని పట్టాదారి పాస్ బుక్ లో అవకతవకలు గాని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మోటివేషన్ గాని అనేకమైన సమస్యలతో కొమరవెల్లి తహసీల్దార్ ఆఫీస్ వెళ్లిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ఇకనైనా పై అధికారులు స్పందించి కొమరవెల్లి మండలంకు శాశ్వత తహసీల్దార్ గారిని నియమించాలని ఈరోజు సిపిఎం నాయకులు లిఖిత పూర్వకంగా సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారికి లేఖను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సిహెచ్ సత్తిరెడ్డి, రామ్సాగర్ గ్రామ సర్పంచ్ తాండూరి రవీందర్, తేలు ఇస్తారి శారద, దయానంద్ కనకాచారి శ్రీనివాస్, తాండూరు మహేందర్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. భూమి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి కూడా ఇబ్బంది కలిగాయి. గతంలో ఉన్న తహసీల్దారులకు మల్లన్న సాగర్ సమీ పేరుతో మరియు ఎలక్షన్ పేరుతో భూ సమస్యలు ఎక్కడ చేసి అక్కడే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మోటేషన్ ఫైల్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. మరియు ఎన్నో రకాల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త మండలం ఏర్పడ నుండి 5 తహసీల్దారులు మారిన మండలం ఏర్పడి నుండి ఉన్న సమస్యలు ఎలాగే ఉన్నాయి. పై సమస్యలు పరిష్కరించడం తక్షణం స్పందించి కొమరవెల్లి మండలానికి శాశ్వత తహసీల్దార్ గారిని నియమించి 11 గ్రామాల సమస్యలు